నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మార్పులు చేర్పులపై వైసీపీ హైకమాండ్ సీరియస్ గా కసరత్తు చేస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో భారీగా మార్పులకు ఛాన్స్ ఉంది. ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2-3 రోజుల్లో సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం జగన్ తో భేటీకి పలువురు ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపులు వెళ్లాయి. ఉదయం కేబినెట్ భేటీ, సాయంత్రం కేంద్ర బృందంతో సమావేశాలతో ఇవాల్టి సీఎం స్కెడ్యూల్ బిజీగా ఉంది. దీంతో సోమవారం సీఎంతో భేటీకి రావాల్సిందిగా సీఎంఓ నుంచి సమాచారం వెళ్లింది. మిథున్ రెడ్డితో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, జ్యోతుల చంటిబాబు సమావేశమయ్యారు. కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని దొరబాబు ముందు ప్రతిపాదన పెట్టారు. అయితే దొరబాబు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. సీఎం నిర్ణయంపై నేతల్లో టెన్షన్ నెలకొంది. నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మార్పులు చేర్పులపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రేహానా అందిస్తారు. రేహానా, రోజా, వైసీపీలో ఇన్ఛార్జ్ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులు రిషఫలింగ్, అదేవిధంగా వాళ్ళకి స్థాన చలనం, కొన్ని చోట్ల వెతుడ్రాయల్, దీనికి సంబంధించిన కసరత్తు చాలా సీరియస్ గా జరుగుతూ ఉంది. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు చేర్పులను ప్రకటించారు. ఈ 11 నియోజకవర్గాల్లో 4 మంత్రులు కాగా 1 మాజీ మంత్రి, వీళ్ళని స్థాన చలనం చేశారు. మిగిలిన చోట్ల మిగిలిన నియోజకవర్గాల్లో మార్పులు చేశారు, కొత్త వాళ్ళని తెరమీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు మరొక సెకండ్ ఫేజ్ ఆఫ్ చేంజెస్ కు సంబంధించిన కసరత్తు సీరియస్ గా జరుగుతుంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల మీద ఫోకస్ గా కసరత్తు జరుగుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఉభయ గోదావరి జిల్లాల ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, అదేవిధంగా ఇతర ముఖ్య నేతలు ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు ఏ రకంగా ఉంది, వాళ్ళ గెలుపు అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళని కనుక మార్చినట్లయితే ప్రత్యామ్నాయం ఏం చేయాలి, అంటే వాళ్ళని ఎంపీగా పంపించాలా లేదంటే వేరే నియోజకవర్గాల్లో వాళ్ళని అక్కడి నుంచి బరిలో పెట్టాలా, ఈ రెండు కాకపోతే ఈ రెండు చేసినా కూడా గెలిచే అవకాశాలు లేవనుకున్న అభ్యర్థిని పూర్తిగా విత్డ్రాల్ చేసి ఆ స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వడం, కొత్త వారికి అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరు సమర్థులైన వ్యక్తులు ఉన్నారు, గెలుపు గుర్రాలేవి, వీటన్నిటికి సంబంధించిన కసరత్తు జరుగుతూ ఉంది. ఇవాళ మనం చూసుకున్నట్లయితే పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, అదేవిధంగా మరొక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది ముఖ్యమంత్రిని కలవాల్సిందిగా. అయితే ఇవాళ ఉదయం, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి కేబినెట్ మీటింగ్ లో ఉన్నారు, ఇదైన తర్వాత సాయంత్రం నుంచి తాడేపల్లిలో సెంట్రల్ టీమ్స్ తోటి ఆయన సమావేశం ఉంది. మిచంగ్ తుఫాను కు సంబంధించి ఇప్పటికే సెంట్రల్ టీం రాష్టంలో పర్యటిస్తుంది. పంట నష్టము ఏ రకంగా ఉంది, ప్రభుత్వం నుంచి అందిన సహాయ సహకార కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి, సో ముఖ్యమంత్రి సాయంత్రం సెంట్రల్ టీమ్ తోటి సమావేశమవుతారు. రాష్టం వైపు నుంచి జరిగిన నష్టము ఇతర వివరాలను వాళ్ళకి వివరించి కేంద్రం నుంచి సహాయాన్ని అర్థిస్తారు. సో ఈ క్రమంలో ముఖ్యమంత్రి షెడ్యూల్ బిజీగా ఉండటంతో సోమవారం భేటీ కావాల్సిందిగా సీఎంఓ నుంచి ఈ ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. ప్రస్తుతం అయితే తాడేపల్లిలో ఉన్న మిథున్ రెడ్డి నివాసంలో ఈ ఎమ్మెల్యేలు ఎవరికైతే సీఎంఓ నుంచి సమాచారం అందిందో రావాల్సిందిగా వాళ్లు ప్రస్తుతం మిథున్ రెడ్డితో సమావేశమై ఉన్నారు. మనకున్న అందిన సమాచారం ప్రకారం పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబును కాకినాడ ఎంపీగా పోటీ చేయాల్సిందిగా ఆయన ముందు పార్టీ హైకమాండ్ ప్రతిపాదన పెట్టినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇదే నియోజకవర్గంలో నేనున్నాను కాబట్టి నేనుంటేనే గెలుస్తాను, ఎంపీగా వెళ్లే ఆసక్తి లేదని పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ ఉన్న కాకినాడ ఉన్న ఎమ్మెల్యే గీతాను తీసుకొచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేయించే ప్రతిపాదన కూడా పార్టీ చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ గనక ఎమ్మెల్యే దానికి లేదంటే ఎవరైనా ఇతర ఎమ్మెల్యేలు పార్టీ ప్రతిపాదన గనక అంగీకరించకపోతే ప్రత్యామ్నాయం ఏం చేయాలి అనే దాని మీద ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చాలా మంది ఎమ్మెల్యేలో ఇదే ఆందోళన నెలకొంది. అదేవిధంగా దొరబాబుకు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చంటిబాబుకు సంబంధించి కూడా ఆయన స్థానంలో ఇప్పటికే ఉన్న తోట తమను అక్కడ ఇన్ఛార్జిగా పెడతారు అనే అభిప్రాయంలో ఆ వర్గం ఉంది. సో మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో విత్డ్రా చేస్తారా ఎమ్మెల్యేలకు ఎవరైతే పిలుపు వస్తుందో, లేదంటే ప్రత్యామ్నాయంగా వాళ్ళని స్థాన చలనంపై ఎక్కువగా ఫోకస్ చేస్తారా అనేది, మొత్తం మీద ఈ ప్రతిపాదనలన్నీ కూడా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇతర నాయకులు సిద్ధం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యమంత్రి నేతృత్వ సమక్షంలో ఈ ఎమ్మెల్యేలను పిలిచి వాళ్ళకి స్పష్టంగా చెప్తారు మీకు గెలుపు అవకాశాలు లేవను, లేదంటే ప్రత్యామ్నాయం పార్టీ ఏం చూస్తుందనో. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి 2-3 రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకుంటారు. దీనికి సంబంధించి బహుశా సోమవారం ఈ ఎమ్మెల్యేలు కలిసిన తర్వాత అధికారికంగా ఈ మార్పులు చేర్పులకు సంబంధించి ప్రకటనను కూడా పార్టీ వైపు నుంచి వెల్లడించే అవకాశం ఉంది. ఈ రోజా మొత్తం మీద అయితే ఎమ్మెల్యేల్లో ఒక ఆందోళన అయితే నెలకొంది. తమకు ఎలాంటి గ్రాఫ్ ఉంది, పార్టీ హైకమాండ్ టికెట్ ఇస్తుందా లేదా అన్న ఆందోళన అయితే ఎమ్మెల్యేల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ రేహనా.